మరోసారి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్. మళ్ళీ 35 రోజుల పూర్తిస్థాయి లాక్డౌన్ ఉండబోతుందా? ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వచ్చే వారం భేటీ కానున్నట్టు తెలుస్తుంది. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై 11వ తేదీన చివరిసారిగా ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరగడంతో మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రులతో చర్చించేందుకు 16, 17 రెండు రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా అన్లాక్ 1.0పై రాష్ట్రాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. దేశంలో వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కావడం ఇది 6వ సారి. ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రులతో చర్చించి వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. అనంతరం కరోనా కట్టడికి కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని జోరుగా ప్రచారం కొనసాగుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు తొలిసారిగా వేరువేరుగా ప్రధానితో మాట్లాడనున్నారని సమాచారం. 16న 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పంజాబ్, అస్సాం, కేరళ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, గోవా, మణిపూర్, నాగాలాండ్, లదాఖ్, పుడుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, అండమాన్ నికోబార్ దీవులు, దాదానగర్ హవేలీ, డమన్, డియూ, సిక్కిం, లక్షాదీప్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, లెఫ్టినెంట్ గవర్నర్లతో తొలి రోజు సమావేశం ఉండబోతుంది. 17న అంటే 2వ రోజు 15 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, తెలంగాణ, ఒడిశా సీఎంలతో మాట్లాడనున్నారు. ఈ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదవడంతో వీరితో ప్రత్యేకంగా భేటీ అవుతారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం కానుండగా పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్తో తొలుత మాట్లాడే అవకాశం ఇస్తారు. బుధవారం చివరిగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో మాట్లాడిన అనంతరం భేటీ ముగుస్తుంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం, వారి నుంచి పలు అభిప్రాయాలు సేకరించి కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. అలాగే మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేస్తారనే ప్రచారణ కూడా ఉగంలో ఉంది. మరో 35 రోజుల పాటు కఠినమైన లాక్డౌన్ విధిస్తారని, అందుకే ముఖ్యమంత్రులు ప్రధాని భేటీ అవుతున్నారని జోరుగా ప్రసారం కూడా కొనసాగుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.